రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్ఆర్ఎస్ చివరి తేదీ ఈ నెల 15వ తేదీ వరకే ఉందని తెలిపారు మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి. రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 1000 రూపాయలు కట్టి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అవకాశం కల్పించింది. కానీ ఇంతవరకు ప్లాట్ల లేఅవుట్లకు సంబంధించి ధృవపత్రాలు పరిశీలన ప్రారంభం కాలేదు. అక్టోబర్ 15వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ కు అర్హులని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తెలిపారు. మెదక్ లో ఇప్పటి వరకు 1400 దరఖాస్తులు వచ్చాయన్నారు. దీంతో జిల్లాలో ఉన్న అన్ని మున్సిపల్లలో ఎల్ఆర్ఎస్ వల్ల కాసులు కురుస్తున్నాయి. మనం గతంలో మిర్చిడి విలేజ్ మూడు విలేజ్ పిల్లికోటాల ఔరంగాబాద్ హోసలపల్లిలో గత సెప్టెంబర్ 15 వరకు వచ్చిన 223 అప్లికేషన్లు నమోదు చేయబడినవి. అదేవిధంగా కొత్తగా ఎల్ఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటివరకు 1450 దరఖాస్తులు చేసుకున్నారు. మిగతా వారు కూడా ఈ అవకాశాన్ని ఈ నెల 15 వరకు అవకాశం ఉన్నది కాబట్టి లేఅవుట్లు అనాథరి లేఅవుట్లు తీసుకున్న ప్లాట్ యజమానులందరూ కూడా తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని మంచి వినియోగించుకోవాలి. రాబోయే రోజులలో నెక్స్ట్ మనకు అట్టి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ అమ్మడానికి కూడా వీలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జియో కూడా ఇష్యూ చేసింది. కాబట్టి ఇటు కొనుగోలు చేసిన ప్రజలందరూ యజమానులందరూ తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ను ఉపయోగించుకోవాలని